థైరాయిడ్ గ్రంథి అనేది మన శరీరంలో ఉండే పలు ఎండోక్రైన్ గ్లాండ్స్లో థైరాయిడ్ గ్లాండ్ కూడా ఒకటి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే పిట్యుటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, దాంతోపాటు అడ్రినల్ గ్రంథి అండ్ ప్యాంక్రియాస్ గ్రంథి. ఇది ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. అందులో ఒకటే ఈ థైరాయిడ్కి సంబంధించిన గ్రంథి. అది నెక్ దగ్గర బటర్ఫ్లై షేప్లో ఉండే గ్రంథి థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క పని ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 అనేవి థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్స్. T3 అంటే ట్రై అయోడో థైరోనిన్ అని అర్థం, దాని ఫుల్ ఫామ్. T4 అంటే థైరాక్సిన్. ఈ T3 అండ్ T4ని సరిగ్గా ఉత్పత్తి అయ్యేలాగా చేసే హార్మోనే TSH అనే హార్మోన్. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ TSH హార్మోను ఇందాక చెప్పినట్టుగా థైరాయిడ్ నుంచి ఉత్పత్తి అవ్వదు. పిట్యుటరీ గ్రంథి అంటే బ్రెయిన్లో ఉండే పిట్యుటరీ గ్రంథి నుంచి TSH అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాని పని ఏంటంటే ఇట్ విల్ స్టిమ్యులేట్ ద థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయడానికి వచ్చే ఆ డ్రైవింగ్ ఫోర్స్ TSH నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో అప్పుడు ఈ TSH అనే హార్మోను హైపోథైరాయిడిజంలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే హైపోథైరాయిడిజం అంటే శరీరంలో థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్ తక్కువగా ఉండడం. అలాంటప్పుడు ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనే ఒక TSH హార్మోను శరీరంలో ఉన్న థైరాయిడ్ గ్రంథిని ఆ థైరాయిడ్ హార్మోన్ ఇంకా పెంచేలాగా ప్రయత్నిస్తుంది. కానీ ఎంతగా ప్రయత్నించినా కూడా ఆ T3 and T4 అనే హార్మోను ఉండవలసిన రేంజ్లో ఉండవు. దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. అంటే T3, T4 లో ఉంటాయి, TSH హైలో ఉంటుంది. ఇందులో కూడా పలు రకాలు ఉంటాయి. ఫస్ట్ ప్రైమరీ హైపోథైరాయిడిజం అంటే ఇందాక చెప్పినట్టుగా T3, T4 అనే హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ తక్కువగా ఉంటాయి. TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పిట్యుటరీ గ్రంథి రిలీజ్ చేసే హార్మోను ఎక్కువగా ఉంటుంది. దీన్ని ప్రైమరీ హైపోథైరాయిడిజం అంటారు. ఎప్పుడైతే సెకండరీ హైపోథైరాయిడిజం అనే ఒక వర్డ్ ఉంటుందో దాని అర్థం ఏంటంటే పిట్యుటరీ గ్రంథి సరిగా పనిచేయకపోతే ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఆ TSH అనే హార్మోనే ఉండదు. సో TSHే లేకపోతే ఆ థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే హార్మోనే లేకపోతే T3, T4 కూడా ఉండవు. సో ఈ సెకండరీ హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే పిట్యుటరీ గ్లాండ్కి సంబంధించిన ప్రాబ్లంలో T3, T4, TSH అన్నీ తక్కువగా ఉంటాయి. అది సెకండరీ హైపోథైరాయిడిజం. ఇందాక చెప్పినట్టు ప్రైమరీ హైపోథైరాయిడిజంలో T3, T4 తక్కువగా ఉంటాయి, కానీ పిట్యుటరీ బాగానే పనిచేస్తుంది కదా, అందుకు TSH ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రైమరీ హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అనేది ఎస్పెషల్గా ప్రైమరీ హైపోథైరాయిడిజం ఇదే సర్వసాధారణం. సెకండరీ హైపోథైరాయిడిజం చాలా రేరు. ఈ ప్రైమరీ హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా లేడీస్లో, అది కూడా 15 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్న ఈ వయసులో ఉన్న లేడీస్లో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రైమరీ హైపోథైరాయిడిజంకి కారణం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే హషిమటోస్ థైరాయిడైటిస్ అంటారు. ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటే మన బాడీ స్వతహాగా రిలీజ్ చేస్తున్న హార్మోను యాంటీజెన్లు దానికి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి బాడీలో. దాన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అంటే బాడీ ఈజ్ రిలీజింగ్ యాంటీబాడీస్ టు అటాక్ ద సెల్ఫ్ యాంటీజెన్. అంటే స్వతహాగా రిలీజ్ అవుతున్న యాంటీజెన్ని ఉత్పత్తి అవ్వనీయకుండా చేసే యాంటీబాడీస్ అని అర్థం. సో దీనివలన థైరాయిడ్ గ్రంథి పనిచేయడం ఆగిపోతుంది. అది ముఖ్యమైన కారణం. మిగతా కారణాలు ఏంటంటే మనం చూస్తూ ఉంటాం. చాలామంది ప్రజలు కొందరికి థైరాయిడ్కి సంబంధించిన ఆపరేషన్ సర్జరీ చేయించుకుంటారు. ఎందుకు సర్జరీ చేయించుకుంటారు? గొంతు స్వెల్లింగు రావడం వలన, థైరాయిడ్ గ్రంథి వాపు రావడం వలన సర్జరీలు చేస్తుండేవారు. ఈ మధ్యకాలంలో అలా సర్జరీ చేయడం తగ్గిపోయింది. అలా సర్జరీ చేసిన తర్వాత థైరాయిడ్ గ్రంథినే తీసేసిన తర్వాత థైరాయిడ్ హార్మోన్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. అది కూడా ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే రేడియేషన్. కొన్ని రకాల థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఎస్పెషల్గా హైపర్ థైరాయిడిజం ప్రాబ్లంలో రేడియేషన్ అనేది ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ. అలా రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తుల్లో థైరాయిడ్ గ్రంథి పనిచేయడం ఆగిపోతుంది.
అది కూడా ఒక కారణం హైపోథైరాయిడిజంకి. సో ఇలా సర్జరీ కానీ రేడియేషన్ కానీ లేకపోతే ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు ప్రైమరీ హైపోథైరాయిడిజం అంటే T3 T4 తక్కువగా ఉండడం, TSH ఎక్కువగా ఉండడం, ఇది మనం చూస్తూ ఉంటాం. అరౌండ్ 10% ఆఫ్ ఆల్ ద పాపులేషన్లో హైపోథైరాయిడిజం ఉంటుంది. అంటే 100 మంది ఉన్నారనుకోండి ఒక చోట, ఆ 100 మందిలో రఫ్గా అరౌండ్ 10% ఆఫ్ పీపుల్లో హైపోథైరాయిడిజం ఉంటుంది. ఎక్కువగా సబ్క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం. సబ్క్లినికల్ అంటే TSH మాత్రమే ఎక్కువగా అంటే అవుట్ ఆఫ్ లిమిట్ ఉంటుంది. అవుట్ ఆఫ్ లిమిట్ అంటే TSH ఉండవలసిన రేంజ్ 0.5 నుంచి 5 మంచులు, కొన్ని ల్యాబ్స్లో 5.5 అని కూడా ఉంటుంది. బట్ యావరేజ్గా మనం తీసుకుంటే 0.5 నుంచి 5 వరకు ఉంటే అది నార్మల్. సబ్క్లినికల్ హైపోథైరాయిడిజంలో TSH అనేది ఆ 5 కట్ ఆఫ్ దాటుతుంది, కానీ T3 T4 నార్మల్ ఉంటుంది. దాన్ని సబ్క్లినికల్ అంటే ముందు ఇదే సబ్క్లినికల్ హైపోథైరాయిడిజం ఓవర్ట్ అంటే థైరాయిడ్ గ్రంథి అసలుకే పనిచేయకుండా అయిపోవడాన్ని ఓవర్ట్ హైపోథైరాయిడిజం అంటారు. సబ్క్లినికల్ హైపోథైరాయిడిజం విల్ లీడ్ టు ఫ్యూచర్ ఓవర్ట్ హైపోథైరాయిడిజం. ఓవర్ట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా థైరాయిడ్ గ్రంథి పనిచేయడం లేదు, T3 T4 తక్కువగా ఉంటుంది, TSH ఎక్కువగా ఉంటుంది. సో అలా ఈ రెండు రకాలు కలుపుకొని సబ్క్లినికల్ కానీ లేకపోతే ఓవర్ట్ హైపోథైరాయిడిజం కనుక్కొని 10% ఆఫ్ ద పీపుల్లో థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి.